చుట్టాలు బంధువులు మన డాడీ సైడ్ వాళ్ళు కావచ్చు మమ్మీ సైడ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు మన మంచి కోరే వాళ్ళ కాదా అని ఎలా గుర్తుపట్టాలంటే ఫర్ సపోజ్ మ్యారేజ్కో ఫంక్షన్కో ఏదో చోట మీ బంధువులు చుట్టాలు కలిశారనుకోండి బాగున్నారా అని మాత్రం చాలా తీయగా అడుగుతారు పలకరిస్తారు ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు నల్లగా అయ్యావు అను బక్కగా అయ్యావను లేదంటే బీటెక్ థర్డ్ ఇయర్లోనే జాబ్ వస్తుందంట నీకు రాలేదా అని చాలా బాగా డీల్ చేస్తారు అంటే మంచిగా మాట్లాడినట్టే ఉంటుంది కానీ లోపల నువ్వు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వేస్ట్ గాడివి అన్నట్టు మాట్లాడతారు జాబ్ ఇంకా రాలేదా మ్యారేజ్ చేసుకోవా ఏదో గడువైందంట అంటారు అక్కడ ఏముండదు చాలా ప్రశాంతంగా జీవితం సాగిపోతుంటుంది కానీ బంధువులే చుట్టాలే కొత్తగా క్రియేట్ చేస్తారు గొడవైందంట అని ఇలా మందిని అనవసరంగా బాధపట్టే వాళ్ళ జీవితాలే చాలా బాగుంటాయి ఎందుకో దేవుడు అంతా ఆశీర్వదిస్తుంటాడు మన గురించి కాసేపు చెడుగా చెప్పాక వాళ్ళ కూతురో కొడుకో గురించి బల గొప్పగా చెప్తారు ఐశ్వర్యరాయ్ అంత అందగత్తే చదువు విషయంలో ఐఏఎస్ ఐపీఎస్లు పనికిరారు అంత చదువుల తల్లి అని ఓపికలో భూదేవంత సహనం ఉందని ఇలా చాలా పెద్ద లిస్టే ఉంటుంది వాళ్ళ గురించి చెప్తుంటే అసలు మేము భూలోకంలో కాదు దేవత లోకంలో పుట్టాల్సింది అన్నట్టు చెప్పుకుంటారు మనల్ని మాత్రం ప్రపంచంలో అతిపెద్ద వేస్ట్ ఫెల్లో దరిద్రుడవు నీ జీవితం వేస్ట్ అన్నట్టు చెప్తారు మన పేరెంట్స్కి మన మీద అయ్యో నాకు ఇలాంటి కూతురు ఇలాంటి కొడుకు పుట్టారు వేరే వాళ్ళు బెటర్ అనే ఫీలింగ్ చుట్టాలు బంధువులే క్రియేట్ చేస్తారు మనకేమో చీ నా లైఫ్ అసలు ఏం బాగోలేదు వాళ్ళెంత బాగున్నారు అనే ఫీలింగ్ మనకు కలిగిస్తారు మన పైన బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేసేది చుట్టాలు బంధువులే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అబ్బాయివి 20 ఇయర్సో 25 ఇయర్సో పోనీ 30 ఇయర్సో ఉంటాయనుకుందాం చూడడానికి బక్కగా పలచగా కొంచెం నలుపు రంగులో ఉన్నావనుకుందాం మ్యారేజ్కి వెళ్ళావు ఫేక్ రిలేటివ్స్ కూడా అక్కడనే ఉన్నారనుకుందాం చాలా ఫన్నీగా ఏదో సరదాగా అన్నట్టు నీ మ్యారేజ్ ఎప్పుడు అని అడుగుతారు ప్రజెంట్ నోటిఫికేషన్స్ కదా ఎగ్జామ్స్ అయ్యాక అలా చేసుకుందాం అనుకున్నా అంటావు వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్స్ జాబ్స్ వచ్చేవి కావు పోయేవి కావు ఫేస్ చూడు ముదిరిపోతుంది పైగా కలర్ తక్కువ గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నావు పిల్లని ఎవరిస్తారు ఇప్పుడే చేసుకో ఇక్కడే ఎవరినైనా చూస్తా అంటారు అక్కడ చెప్పినట్లే ఉంటుంది కానీ వేస్ట్ గాడవు అని తిట్టినట్టు కూడా ఉంటుంది ఎందుకంటే రిలేటివ్స్ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు బాగుపడొద్దు జాబ్ మళ్ళీ నీకు వస్తే ఎట్లా నువ్వు నీ లైఫ్లో సాటిస్ఫాక్షన్గా ఉండొద్దు బాధపడాలి అదే ఇంటెన్షన్ వాళ్ళది నువ్వు వాళ్ళు అలా అన్నాక కొంచెం కోపంతో ఏమైనా అంటే నీకోసమే నీ బాగు కోసమే చెప్పాను అని ఒక ఓవర్ యాక్షన్ డైలాగ్ ఒకటి ఉంటుంది సో నువ్వు ఎవరిని బాధ పెట్టవు ఫేక్ రిలేటివ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి బలి అవ్వకుండా బాగున్నారా అని మాత్రమే బాగోగులు అడిగి పక్కకు ఫోన్ కాల్ వచ్చినట్లు ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకొని సేఫ్గా ఉండు అంతే మోస్ట్లీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే డిప్రెషన్ వల్లే చనిపోతారు సూసైడ్ లాంటివి చేసుకొని వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ భరించేదంతా ఉన్నా ఈ ఫేక్ రిలేటివ్స్ వల్లే లేని కొన్ని టెన్షన్స్ అయ్యో అందరు నన్ను అంటున్నారు చీపో చూస్తున్నారు అని వాడు మెంటల్గా అప్సెట్ అయ్యి చనిపోతే మళ్ళీ వీలే అయ్యో అప్పుడే నూరేళ్ళు నిండాయా అని ఏడు వాడు బ్రతుకున్నప్పుడు లేనిపోని ఫీలింగ్స్ పెట్టి 1 వేస్ట్గాడు అని నీ మాటల వల్లే డిప్రెషన్లోకి తీసుకుపోయి మళ్ళీ చనిపోతే కన్నీళ్ళు నాకు తెలిసి చనిపోయాడు అని ఏడవరు బ్రతికున్నప్పుడు ఇలా బాధ పెట్టాను కదా ఆ పాపం నాకు తాకుతుందేమో అనే భయానికే ఏడుస్తారు వాళ్ళ కొడుకు ఎంత పెద్ద వేస్ట్గాడైనా పర్వాలేదు కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉండి అతి పెద్ద దొంగదైనా పర్వాలేదు వాళ్ళు చాలా మంచోళ్ళు హ్యాపీగా ఉండాలి కానీ పక్కోడు మాత్రం సంతోషంగా ఉండొద్దు ఫేక్ రిలేటివ్స్ కాన్సెప్టే ఇది ఈ వీడియో కంప్లీట్గా విన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది ఫేక్ రిలేటివ్స్ ఎవరో సో ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ పీస్ఫుల్లీ ఎంజాయ్ యువర్ లైఫ్ హ్యావ్ ఏ బ్రేవ్ మైండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్